हेलो अंडी वेलकम बैक टू माय चैनल मैथिली टिप्स एंड आइडियास आफ्टर ए लॉन्ग टाइम अंडी सो मोस्टली नेनु वीडियोस पेट्टका कूडा इप्पटिकी 15 डेज अयिपोयिंटुंदेमो सो यस अयिपोयिंदंडी सो एंटी अंटे 15 डेज तर्वात नेनु चेस्तानु मल्ली फस्ट वीडियो सो ई 15 डेज मेनली एंटी अंटे सो मीरु ऑलरेडी इंका थंबनेल चूसे उंटारु सो एंटी अंटे ई 15 डेज नेनु బైటికి నేను సో మా మదర్ కి హెల్త్ బాగలేక కొంచెం నేను హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చిందండి సో మోస్ట్లీ నేను ఒక 4-5 డేస్ హాస్పిటల్ లోనే ఉన్నాను సో ఇప్పుడున్న సిచువేషన్స్ లో సో హాస్పిటల్ అంటే మనం బయటికి వెళ్ళాలంటేనే సో ప్రతికొళ్ళు భయపడుతున్నారు సో నేనేం వాక్సిన్ కూడా వేసుకోలేదు ఇంకానే వాక్సిన్ వేసుకోలేదండి సో బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు చాలా మంది మాస్క్ వేసుకొని వెళ్తున్నారు సో విత్ ప్రికాషన్స్ మనం ఎంత కేర్ తీసుకున్నా భయపడుతున్నారు సో అలాంటిది నేను సో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లి నేను ఊరు దాటి బయటికి వెళ్ళేసి సో హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది ఒక 5 డేస్ హాస్పిటల్ లోనే ఉన్నాము సో అలా ఇలా తిరగటం సో అలా సో దానికి కొంచెం సో నేను ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో నేను మెయిన్లీ అండి వీడియో చేయడానికి ఏంటి అంటే సో నేను తీసుకున్న కేర్ ఏంటి సో అంత సారీ అండి నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ सो కొంతమందికి ఏంటి అంటే ఒక్కొక్క మానరిజం ఉంటుంది మాట్లాడేటప్పుడు ఏంటి అంటే చెయ్యి ఇలా తిప్పడం గాని ఇంకా ఇలా సో సారీ అదే ఇలా చెయ్యి హెయిర్ ఇలా టచ్ చేయడం గాని సో అలా ఒక్కొక్కలకు అలా ఉంటుంది సో నాకు కూడా ఏంటి అంటే సో సో అనేది నాకు అది అలవాటండి సో మాట సో చూసారా సో మాటల్లో కూడా నాకు అలా వచ్చేస్తూ ఉంటుంది సో దీని కూడా చాలా మంది అన్నారు మీరు ఎక్కువ మాట్లాడే టైం లో సో అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు అని సో నేను ఏం చేయలేనండి చూసారా నేను చెప్పకుండానే అది వచ్చేస్తుంది కొంచెం స్టాప్ చేసి మాట్లాడాలి అలా నేను అది ఆపాలి అంటే సో చూసారా నేనేమీ చేయకపోయినా నాకు అలా వచ్చేస్తుందండి కాబట్టి ఏంటి అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ఓకే అది ఎవరికైనా మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే నేను ఫ్లూయెంట్ గా నేను అలా తెలుగులోనూ మాట్లాడలేనండి సో ఇంగ్లీష్ లోనూ అలా మాట్లాడలేను సంసం నేను ఇంగ్లీష్ కొంచెం తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను సో కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సో సారీ ఓకేనా అది నేను కావాలని అనను నాకు అది వచ్చేస్తుందండి ఓకే ఇది చెప్పాలనుకున్నాను చెప్పాను సో ఓకే ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము సో వీడియోలకు వెళ్ళబోయే ముందు నేను చాలా మంది నాకు అసలు అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సారీ చూసారా అలా వచ్చేస్తుంది చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో అయితే మై గాడ్ చాలా మంది మెసేజ్ చేశారు కొత్త వాళ్ళు నా రీల్స్ చూస్తున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు ఏంటి రీల్స్ చేయట్లేదు వీడియోస్ చేయట్లేదు అని కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఇలాగే మీలాగా కొంతమంది యూట్యూబర్స్ అయితే మై గాడ్ అసలు నేనైతే చాలా మంది నన్ను అడిగారండి ఎందుకు వీడియోస్ చేయట్లేదు నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఒక బాధలో ఉన్నప్పుడే సో మనల్ని ఎవరు ఎక్కువ ఇష్టపడతారు అనేది మనకు అర్థమవుతుందంట నేను ఈ 15 డేస్ నేను చాలా బాధపడ్డాను ఏంటి ఏం జరిగింది ఆ బాధ ఏంటి అనేది నన్ను అయితే అడగండి సో ఎందుకంటే నేను కొన్ని షేర్ చేసుకోవాలి మీతోటి షేర్ చేసుకోవాలి యూట్యూబ్ అంటే నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి సో ఇవి కూడా నేను నా లైఫ్ లో జరిగింది నేను షేర్ చేసుకోవాలన్న మెయిన్ సారీ సో ఉద్దేశంతో నేను చెప్తున్నానండి అంతే ఇంకా మీరు అసలు ఏంటి అండి ఏంటి అనేది దయచేసి ఇంకా మళ్ళీ కామెంట్స్ లో అయితే చెప్పకండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను వీడియో పెడుతున్నాను కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాను నాకు జరిగినవి సో నేను ఏంటి నాకు ఎలా కేర్ తీసుకున్నాను సో ఎలా కేరింగ్ గా ఉన్నాను అని చెప్పేసి నేను మీకు షేర్ చేద్దాము సో ఒక అవేర్నెస్ కోసం అండి నేను చేస్తున్నాను ఓకేనా సో నేనైతే చెప్పాను కదా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది సో ఉన్నా కూడా నేను ఆఫ్టర్ ఏంటి అంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇంపార్టెంట్ నేను మెయిన్ చెప్పేది ఏంటి అంటే సో ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరైనా మనం ఎక్కడ సేఫ్ గా ఉండండి సో ఇంట్లోనే సేఫ్ గా ఉండండి సో ప్లీజ్ ప్లీజ్ నేను ఇది ఒకటి చెప్తున్నాను సో ఏది జరగకూడదు ఏదైనా జరిగినా కూడా సో మీ ఇంట్లో కానీ సో మీకు ఎక్కడైనా మీ రిలేటివ్స్ లో కానీ కామన్ అండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం అనుకోకుండానే వచ్చేస్తాయి సో ఎందుకో దేవుడు అలా చేస్తాడు అదేంటి అనేది నేనైతే చెప్పలేను సో ఓకే అండి నా లైఫ్ లో కూడా అలాంటి డేస్ అయితే వచ్చాయి సో అదే అనమాట సో ప్రతి ఒక్కళ్ళకి వస్తుంటాయండి
కొంచెం ఎంతో సీరియస్ అయితే కానీ సో బయటికి వెళ్ళకండి సో ప్లీజ్ ఓకేనా ఎంత సిచువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు తెలుసు నాకు తెలిసింది సో సిచువేషన్స్ ఏంటి అనేది నాకు అర్థమైంది సో ఐ అండర్స్టాండ్ అన్నమాట కాబట్టి నేను మీకు చెప్తానండి సో ఇది ఒక అవేర్నెస్ కోసం అనుకోండి సీరియస్ గా తీసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏంటి అంటే నేను హాస్పిటల్లో ఉండి వచ్చాను సో చెప్పాను కదండి నాకు సో చిన్న బేబీ ఉంది సో కాబట్టి పిల్లల కోసం మనం కేర్ తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసం మనం కేర్ తీసుకోవాలి సో మెయిన్లీ ఏంటంటే పిల్లలకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి సో నేను చెప్తున్నది ఏంటంటే మన పెద్దవాళ్ల కంటే కూడా చిల్డ్రన్ కి ఎక్కువ కేర్ తీసుకోండి రాబోయేది ఇంకా ముందు కూడా పిల్లలకి మెయిన్ 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 చాలా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను కొన్ని చెప్తాను ఇందులో నేను తీసుకున్నవి ఏంటి అవి కూడా మీకు చెప్తాను ఓకేనా సో మెయిన్లీ ఏంటంటే నేను వెళ్ళిన బయటికి వెళ్ళిన ఈ 5 డేస్ మోస్ట్లీ ఒక 5 డేస్ బయట ఉన్నాను సో డబుల్ మాస్క్ వేసుకున్నాను సో హ్యాండ్స్ కి వచ్చేసి గ్లౌజెస్ వేసుకోమంటారు సో గ్లౌజెస్ ఎప్పుడు యూజ్ చేయకండి సో హ్యాండ్స్ ని శానిటైజ్ చేసుకుంటూ ఉండండి ఎక్కువ సార్లు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి సో నేను చేసింది అయితే అదే నెక్స్ట్ వచ్చేసి మనము ఉండేదానికి సోషల్ డిస్టెన్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సోషల్ డిస్టెన్స్ మనం పాటించలేమండి సో కానీ ఏంటి అంటే బట్ మనం డబుల్ మాస్క్ మాస్క్ అయితే అసలు తీయకండి మాస్క్ అయితే నేను తీయలేదు సో షీల్డ్స్ అండి ఫేస్ షీల్డ్స్ ఉంటాయి కదా సో ఫేస్ షీల్డ్ యూజ్ చేయండి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా సో ఏంటి అంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను అది చెప్తాను అది మాత్రమే చెప్పగలను ఆ ఇంపార్టెన్స్ అనేది ఇంకా చాలా మందికి తెలియట్లేదు అనమాట సో చాలా మంది ఇంకా ఎంత అసలు ఎంత నెగ్లిజెన్స్ తో ఉన్నారంటే నాకైతే చూస్తుంటేనే వాళ్ళని చాలా కోపం వస్తుంది దానికేం చేయలేము సో ఏంటి అంటే మెయిన్ అదండి సో తర్వాత కూడా ఇంత నేను బయట తిరిగి వచ్చినా కూడా సో ఐఎమ్ సేఫ్ నీకు నాకు టెస్ట్ చేస్తే కూడా నాకు నెగిటివ్ వచ్చింది సో ఐఎమ్ హ్యాపీ సో ఏంటి అంటే నేను వెళ్లి వచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లోకి రాలేదండి నేను సపరేట్ ఒక పక్కన ఒక రూమ్ లో నేను ఐసోలేషన్ లో ఉన్నాను సో ఈ ఐసోలేషన్ అనేది నేను వచ్చేసి 13 డేస్ ఉన్నాను అనమాట సో 13 డేస్ ఎందుకు అంటే మెయిన్లీ మీకు ఎవరైనా బయటకు వెళ్ళొచ్చినా 13 to 14 డేస్ ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఈ ఐసోలేషన్ మనకి 13 to 14 డేస్ కంపల్సరీ ఉండాలి మీరు కూడా చెయ్యండి అదే మీకు ఒక హోమ్ పక్కన ఏం లేకపోతే ఒక హౌస్ లోనే మీకు ఉన్న దాంట్లోనే రూమ్ లోనే ఐసోలేట్ అయిపోండి సో అది మీ ఫ్యామిలీ కోసం సో మన ఫ్యామిలీ కోసం అలా చేయడం మనం ఇంపార్టెంట్ అనమాట సో ఐసోలేషన్ లో ఉండి కూడా నేను వచ్చేసి దానికి మనకి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ వచ్చాను సో ఫస్ట్ వచ్చిన డే నుంచి నేను టాబ్లెట్స్ యూజ్ చేస్తూ వచ్చానండి 1 వీక్ మనకి కోర్స్ అవి మీకు అవి ఎక్కడైనా బయట ఇస్తారనమాట సో ఆ టాబ్లెట్స్ ఏంటి అంటే సో విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి అందులో జింక్ ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి సో ప్లస్ వచ్చేసి మనకి ఒక 1 వీక్ వరకు పారాసెటమాల్ తర్వాత డాక్సిలిన్ సో ఇలాంటి కిట్ అనేది ఉంటుందన్నమాట సో ఆ కిట్ మీరు మెడికల్ షాప్ లో అడిగితే మీకు ఇస్తారు సో మీకు ఎప్పుడే మీకు ఎవరికైనా మీకు సో మీకు డౌట్ ఉంది అంటే మీరు ఐసోలేట్ అయిపోండి ఐసోలేట్ అయిపోయిన తర్వాత మీరు ఈ కిట్ అనేది 1 వీక్ యూజ్ చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ అండి నేను ఇంకోటి మెయిన్ చెప్పేది ఏంటి అంటే మెయిన్ నేను ఫాలో అయ్యేది నాకు ఆయుర్వేదం ఆయుర్వేదిక్ నేను అది తప్ప నేను ఇంగ్లీష్ మెడిసిన్ కూడా నేను అంత నమ్మను సో నేను ఒక రకంగా చెప్పాలి అంటే నేను ఇన్ని రోజుల నుంచి చేసిందండి మోస్ట్లీ నేను దాదాపుగా ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తూ ఫాలో అవుతూ వస్తున్నది యోగా చేయటం సో ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి సో టు బిల్డ్ మై ఇమ్యూనిటీ అనమాట నేను తీసుకున్న ఫుడ్ కానీ కషాయం సో లాస్ట్ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కషాయం అనేది నేను మీకు లాస్ట్ వీడియోలో మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో వీడియో చూడండి కషాయం అనేది తులసి మిరియాలు అల్లం తర్వాత నెక్స్ట్ బెల్లం ఉంటుంది కదా అన్ని వేసేసి మీరు బాగా బాయిల్ చేసేయండి సో ఆ కషాయం అట్లీస్ట్ డైలీ 1 టైం తీసుకోండి సో మీకు డౌట్ ఉంటే నేను చెప్తున్నాను సో ఆ కషాయం తీసుకోండి డైలీ 2 టైమ్స్ ఎవరికైతే మీకు డౌట్ ఉందో సింప్టమ్స్ ఏమైనా మీకు కనిపిస్తూ ఉంటే 2 టైమ్స్ ఈ కషాయాన్ని తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి స్టీమింగ్ అండి స్టీమింగ్ నేను నార్మల్ గా ఇంట్లో ఉంటే అయితే నేను స్టీమింగ్ తీసుకోను సో బట్ బయటికి వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఈ ఐసోలేషన్ లో ఉన్న ఈ 13 డేస్ అయితే స్టీమింగ్ 2 టైమ్స్ అండి మార్నింగ్ ఈవినింగ్ పసుపు ఉంటుంది కదా ఒరిజినల్ పసుపు కావాలి మనకి ఏంటి అంటే బయట వాడేది కాదు సో ఒరిజినల్ పసుపు మీకు పసుపు కొమ్ములతో కొట్టించుకుని ఆ పసుపు మీకు ఉంటే యూజ్ చేసుకోండి లేదంటే కస్తూరి పసుపు ఉంటుంది కదా అది చిన్న ఒక పించ్ వేసుకోండి సో నెక్స్ట్ యూకలిప్టస్ క్యాప్సూల్స్ మీకు బయట దొరుకుతాయి సో అవి వేసి స్టీమ్ తీసుకుంటూ ఉండేదాన్ని సో 2 టైమ్స్ అనమాట మార్నింగ్ ఈవినింగ్ స్టీమ్ తీసుకున్నాను
సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి. మెయిన్లీ ఏంటి అంటే వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి నేను ఏం చెప్పలేను. సో బట్ చెప్పాను వెజిటేరియన్స్ అయితే మీరు మోస్ట్లీ ఏంటి అంటే ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోండి, ఏదైనా వేడిగా ఉండేలా తీసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ స్ప్రౌట్స్ తీసుకోండి, సో వి గెట్ ప్రోటీన్ విత్ దట్, ఓకేనా. సో స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పాను కదండి మెయిన్ అన్నిటికంటే మెయిన్ వచ్చేసి వీటన్నిటికంటే మెయిన్ సో మనం ఫస్ట్ ధైర్యంగా ఉండాలండి. సో అదొకటి నాకైతే చాలా భయం. సో నాకు ఎంత భయం అంటే అంత భయం అండి. ఏదైనా కూడా అట్లీస్ట్ ఒక ఇంజెక్షన్ కూడా నేను భయపడతాను. సో అలాంటిది ఇంత సిచ్యువేషన్ ని నేను నిజంగా చేశానంటే సో ఆ గాడ్ నిజంగా దేవుడు నాతో ఉన్నాడు. సో నేను మెయిన్ వచ్చేసి నేను ఇంత వెళ్ళి కూడా నేను తట్టుకోగలిగాను బయటకి అంటే సో ఏంటంటే అండి మెయిన్ ఇమ్యూనిటీ అనమాట. సో నాలో ఉండే ఇమ్యూనిటీ. సో ఏంటి ఊరికే చెప్పట్లేదండి నేను. సో నేను చేశాను. సో డైరెక్ట్ గా నేను తీసుకున్న కేర్ ఇన్ని రోజుల నుంచి నేను యోగా సో ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏ రోజు కూడా నేను మిస్ చేయలేదు. సో అది నాకు మంచి ఇమ్యూనిటీ ఉంది. సో ప్లస్ వచ్చేసి దీని ఈ ఐసోలేషన్ లో ఉన్నప్పుడే కాదండి, సో డైలీ నేను చేసే పని ఏంటి, సో హనీ లెమన్ వాటర్ మార్నింగ్, అది మాత్రం మర్చిపోకండి. సో ఒక ఫుల్ లెమన్ తీసుకోండి. వాటర్ వచ్చేసి మరీ వేడిగా తీసుకోవద్దు, గోరువెచ్చగా వాటర్ ఉండాలి. సో అందులో అట్లీస్ట్ మీరు 2-3 స్పూన్స్ హనీ వేసుకోవాలి, ఎక్కువ ఉండాలి హనీ. మీకు ఒకవేళ ఎవరికైనా మీకు సింటమ్స్ ఉన్నట్టుంటే ఎక్కువ సేర్లు అంటే ఒక డైలీ ఒక 4-5 టైమ్స్ హనీ లెమన్ వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేయండి, ఓకేనా. సో మీరు ఇంకా మామూలుగా ఇది వినే ఉంటారు, తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అండి ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఏంటి అంటే నేను మామూలుగా కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను. సో ఏంటి ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి. సో దానివల్ల ఏంటి అంటే నేను ఎక్కువసేపు నా బాడీ ఫాస్టింగ్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మన బాడీ అనేది ఫైట్ చేస్తుందండి. ఇమ్యూనిటీ మనకి రావాలి అంటే ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ లో ఉంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కి మనకి కొంచెం మనము టైం ఇవ్వాలన్నమాట, ఓకేనా. ఆ అస్తమానం మనం తింటూనే ఉంటే సో మన బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడంలోనే సరిపోతుందండి. సో ఇంకా వేరే ఏదైనా మనకు వైరస్ బాడీలోకి వచ్చినా సో ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా కోల్డ్ కానీ చేసింది అంటే సో దాంతో మనం ఫైట్ చేయాలి బాడీ అంటే మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో అది ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చెప్తాను నేను. సో ఓకే అండి, నేను తీసుకున్న కేర్ అయితే ఇది. సో చాలా ఇదిగా ఉన్నాను, చిన్న కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా భయపడ్డాను. సో చాలా భయపడ్డానండి. ఈ 14 డేస్ నేను ఉన్న రూమ్ లో ఎవరిని రానివ్వలేదు, ఫుడ్ కూడా నాకు బయట పెట్టేసి వెళ్లేవారు. సో ఆ సిచ్యువేషన్ రాకూడదు అందరికి అని చెప్తున్నానండి. సో ప్లీజ్ టేక్ కేర్, ఓకేనా, కేర్ తీసుకోండి. సో అలా ఉన్నా కూడా నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయితే అస్సలు చేయలేదు, అస్సలు ఒక్కరోజు కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండలేదు. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేసేదాన్ని. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి కూడా నేను నా వీడియోస్ లో నేను చేశాను, అవి కూడా నేను మీకు లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో ఇవన్నీ నేను నార్మల్ గా చెప్పట్లేదండి. ఇన్ని రోజులు ఏదో వీడియోస్ కోసము వీడియోలో మీకు తెలియాలని చెప్పింది వేరే. సో నేను పర్సనల్ గా నేను అంటే నేను నాకు తెలుసు నేను ఇప్పుడు ఈ రోజు ఈ ఇన్ని రోజులు కూడా నేను దీన్నంతా నేను ఏమంటారు సో చూసాను దగ్గరుండి, నేను నా లైఫ్ లో నేను చూసాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నానండి. సో టోటల్లీ ఫైనల్లీ ఆఫ్టర్ 13 డేస్ నేను టెస్ట్కి వెళ్ళాను. సో ఇట్స్ గాట్ నెగిటివ్. సో హ్యాపీ అండి, దేవుడు చాలా నాకు గాడ్ గ్రేస్ ఉంది కాబట్టి అనిపించింది. సో గాడ్ కూడా నేను ఒకటి చెప్తానండి, మనము 60% చేస్తే గాడ్ 40% చేస్తాడు అంతేకాని మనము అంతా చేసేసి మనము ఇష్టం వచ్చినట్టు నెగ్లిజెన్స్ గా ఉండి సో దేవుడా చెయ్యి అంటే అది కాదండి. సో ఇంకోటి నేను ఏంటంటే చెయ్యి జారిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఇంతకని నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో మేము ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నాను అనమాట, అందుకంటే మీకేం చెప్పలేనండి. సో ఓకే ఫ్రెండ్స్, ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి, అన్ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఏం లేదండి, ఏది కూడా మనం ముందు మనం ఫైట్ చేయాలంటే సో మనకి ఇమ్యూనిటీ కావాలి, ఆ ఇమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకోవాలి, ఓకేనా. సో హనీ లెమన్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా కోవిడ్ రాకుండా సేఫ్ గా ఉన్న వాళ్ళు కూడా చెయ్యండి ఇవన్నీ, ఓకేనా. అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి స్టీమ్ తీసుకోవడము, ఓకేనా, పసుపు వేసి స్టీమ్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ చికెన్ ఎగ్స్ ఎక్కువ తినండి, ఎగ్ డైలీ తీసుకోండి వీలైతే. వెజిటేరియన్స్ అయినా ఓకే ట్రై చేయండి, ఎగ్ చాలా మంచిది, ఎగ్స్ తీసుకోండి, ఓకేనా. సింప్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా బయటపడచ్చు నాకు తెలిసి, ఓకేనా. సో చాలా మంచి ఇదే అండి, మన ఇంట్లో ఉండి ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది.
దయచేసి మోస్ట్లీ హాస్పిటల్ కి వెళ్ళకుండా చూసుకోండి అది చెప్తున్నాను. అంతే కాని ఇంకా మనం ఏంటి అంటే బయటికి వెళ్ళేటప్పుడు డబుల్ మాస్క్ వేసుకోండి, N95 మాస్క్. సో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అండి, ఇది N95 మాస్క్ ఓకేనా. సో ఇది N95 మాస్క్. సో బయటికి వెళ్ళేటప్పుడు ఈ మాస్క్ ఇది మాస్క్ వేసుకోండి. సో దీనిపైన మళ్ళీ డబుల్ మాస్క్ అన్నమాట, ఇలాంటి మాస్క్స్ ఉంటాయి కదా, సో ఈ మాస్క్ దీనిపైన వేసుకోండి ఓకేనా. సో డబుల్ మాస్క్ కంపల్సరీ అండి. సో మనకి N95 మాస్క్ ఉంటే మోస్ట్లీ ఓకే, బట్ బయటికి వెళ్ళేటప్పుడు డోంట్ అంత ఈజీగా తీసుకోకండి ఓకేనా. సో డబుల్ మాస్క్ కంపల్సరీ వేసుకోండి. సో ఈ మాస్క్ వచ్చేసి వేసుకున్న తర్వాత బయటే పెట్టేసేయండి, ఇంట్లోకి తీసుకెళ్ళకండి. సో బయట ఎక్కువ ఇది సన్ లో మనము ఎంతసేపు ఉంటే మనకు అంత మంచిది. సో సన్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తగిలించేసేయండి. సో ఇది మీ కెపాసిటీని బట్టి మీరు ఎంత బయట తిరుగుతున్నారో దాన్ని బట్టి చేంజ్ చేసుకోండి ఈ మాస్క్ ని వచ్చేసి ఓకేనా. మోస్ట్లీ వచ్చేసి 2-3 డేస్ వరకు యూజ్ చేయొచ్చు, అది మీ కెపాసిటీ, మీరు ఎంత వరకు బయట తిరుగుతున్నారు ఎక్స్పోజ్ అవుతున్నారు. సో అది అండి మీ ఎక్స్పోజర్ ని బట్టి ఓకే, బయట మీరు ఎక్స్పోజ్ అయ్యే దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ ఉండండి. సానిటైజ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు శానిటైజేషన్ అయితే చేసుకుంటూ ఉండాలి ఓకేనా. ఇంట్లో ఉంటే ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి ఓకేనా. సో అంతేనండి నేను చెప్పేది మెయిన్ ఏంటి అంటే. సో మెయిన్ మనము దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మెయిన్ ఏంటి అంటే మాస్క్, శానిటైజేషన్ ఓకేనా. సో వీలైతే మీకు ఫేస్ షీల్డ్ కంపల్సరీగా, ఫేస్ షీల్డ్ బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఫేస్ షీల్డ్ కనుక వేసుకున్నారు అంటే సో ఇట్స్ 100% ప్రొటెక్టివ్ అనమాట ఓకేనా. సో ఓకే అదండి. సో వీడియో ఇంకా ఎక్కువ నేను చెప్పాలనుకోలేదు, ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. సో జస్ట్ నా వీడియో చాలా రోజుల తర్వాత, సో చాలా మంది, సో నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి, యూట్యూబ్ లో చాలా మంది అడిగారు. సో చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. ఇన్స్టాగ్రామ్ లో నన్ను చాలా మంది అడిగారు సో ఏంటి 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 అని. సో అది ఏం లేదు, సో జస్ట్ అదండి జరిగింది. సో ఇలా నేను ఐసోలేషన్ లో ఉన్నాను కాబట్టి నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా. సో ఈ వీడియోని షేర్ చేయండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, దేని గురించైనా ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా కావాలి, నేను టాబ్లెట్స్ కూడా కావాలి అంటే నేను మీకు డిస్క్రిప్షన్ లో వీలైతే పెడతాను నేను ఏం టాబ్లెట్స్ యూజ్ చేశాను అనేది. అది మీరు ఒకవేళ డౌట్ గా ఉంటే మీరు అవి యూజ్ చేసుకోండి ఓకేనా, ఐసోలేట్ అయిపోండి వెంటనే. సో ఆఫ్టర్ 14 డేస్ మీకు ఏమి సింప్టమ్స్ లేకపోతే ఓకే యూ కెన్ కమ్ అవుట్ అండ్ జాయిన్ విత్ యువర్ ఫ్యామిలీ ఓకే హ్యాపీగా. అంతేకాని డైరెక్ట్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి డైరెక్ట్ గా ఇంట్లోకి అయితే వెళ్ళకండి సో ప్లీజ్ ఓకేనా. సో మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం ఓకేనా. ఓకే సో అదండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో చెప్పాను కదా అవేర్నెస్ కోసం, సో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, చూసిన వాళ్ళంతా షేర్ చేయండి ఓకేనా. సో స్టే హోమ్, స్టే సేఫ్ అండి, బీ హెల్దీ ఓకేనా. సో ఇంట్లోనే ఉండండి, అనవసరంగా బయటకు వెళ్ళద్దు, అవసరమైతేనే బయటకు వెళ్ళండి ఓకేనా. సో ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. సో చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ఓకే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా. సో ఓకే, సో మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.